Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మూడో పాయింట్, వారు చేసిన మూడో పని ఏంటి? అనేకులే ఎంటర్ అరుస్తున్నా, పక్కనాడు కుంటోడు వాళ్ళు వాడు చూస్తున్నాడు కానీ వీడికి చూపు లేదు. కుంటోడు అంటున్నాడు పక్కన, రే ఎంటర్ నువ్వు క్యాకేసేది, నువ్వు క్యాకేస్తా నేను వినబడిపోద్దా, నోరు ముయ్యరా. అంటే ఏసై గురించి మంచే చెప్పాడు కానీ పక్కన ఉన్న కుంటోడు వాడి మాత్రం ప్రార్థన చేయట్లా, కానీ వీడు ప్రార్థన చేస్తాను ఏమంటున్నాడు, ఏ మీరా ఓరకుంటా ఆపు, నువ్వు చేసిన చాలే కానీ ఆపు. అంటే ఎంతమంది అతన్ని ప్రార్థన చేయాలని ఆపేసినా వీడు మాత్రం ప్రార్థన ఆపేశాడు. అమ్మ వద్దులేరా బాబు, పక్కన వాళ్ళు మమ్మల్ని ఊరుకోవట్లేదు, వద్దులే అని అనుకున్నాడా? వద్దులే అని ఊరకుండా ఉంటే ఇప్పుడు మనం వాడి గురించి చెప్పేవాడిని కాదు. నేను వాడి గురించి 2019 నుండి ఈ గుడ్డోడు గురించి చెప్తున్నారండి ప్రతి పాస్టర్ గారు, ప్రతి దైవ సేవకుడు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారండి. కారణం ఏంటో తెలుసా? ఈ మూడో పాయింట్ వల్లే. అనేక మంది ఆటంకపరిచి ఓరకుండినా సరే వాడు మరీ బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా. అంటే వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? భక్తి చేస్తున్నాడు. వ్యతిరేక పరిస్థితులు, నిన్ను మందిరానికి వెళ్ళాలని నిన్ను ప్రార్థన చేయకుండా కొన్ని పరిస్థితులు ఆపేస్తాయి. అలాంటి సమయాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎంతమంది నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ నిన్ను భక్తి చేయకుండా ఆపేద్దామన్నా సరే నిన్ను మాత్రం గంపలో పెట్టి నిన్ను కప్పేద్దామన్నా నువ్వు మాత్రం ఆగకూడదు. హల్లెలూయా. అంటే ఆగిపోతారేంటి, అలా సైలెంట్ అయిపోయారండి. దానియేలు గురించి బైబిల్లో ఒక మాట ఉంది. దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. ఏ శాసనం అది? దర్యావేషు రాజు చేసిన శాసనం అది. ఏ శాసనం తెలుసా? అరే నాకు తప్ప ఏ దేవుడికైనా ఏ దేవతకైనా మీరు మ్రొక్కారో సింహాల గుహలో వేసేయటం వేరా, ఇది శాసనం. కానీ ఈ శాసనం రాశాడండి రాజు. ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటి గది కిటికీలు యెరూషలేము తట్టు ఉంచి యథాప్రకారముగా ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు. అంటే సింహాల గుహలో వేసి చంపేసినా పర్లేదు కానీ నేను మాత్రం ప్రార్థన ఆపేది లేదు. చూశారండి దానియేలు ఎంత గొప్ప భక్తుడండి. సింహాల గుహలో వేసేసినా పర్లా, నా ప్రార్థన ఆటంకపరిచినా పర్లా, నేను మాత్రం ప్రార్థన మానను. ఈరోజు నేను చాలాసార్లు ఆటంకాలు వచ్చినాయి నీకు మందిరానికి వెళ్ళే ఆ టైంలోనే కొన్ని ఆటంకాలు వచ్చినాయి, కానీ వాటికి లొంగిపోయి వెళ్ళిపోయావా? వాటిని జయించి ప్రభు దగ్గరికి వచ్చావా? ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి, ఎవరికి వారు సుపరీక్ష చేసుకోండి, అది మీకే తెలుసు. ఎన్ని ఆటంకాలు మనకు వచ్చినా సరే ఏసయ్య ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్. ఎవరు ఫస్ట్? ఏసయ్య ఫస్ట్, తర్వాత అవన్నీ నెక్స్ట్. అది బంధువైనా, అది ఏదైనా, ఏ పని అయినా, అది ఎలాంటిదైనా ఫస్ట్ ఎవరు?
ఏసఐ తర్వాత ఏ పైన అయినా, ఏసఐ తర్వాత ఏ బంధువులైనా, ఏసఐ తర్వాత ఏదైనా, ఆమెన్ హల్లెలూయా. ఎంతమంది ఆపయాలను చూసినా సరే మనం మాత్రం నీ ఆటంకాలను జయించి భక్తి చేస్తే చూస్తాడండి దేవుడు నీ భక్తిని. ఆమెన్ హల్లెలూయా. అనేకులు వాడు ఓరకుండుమని వాడిని ఆపేద్దామన్నా సరే వాడు ఆగాడా? గుడ్డోడు కానీ స్వరం మాత్రం చాలా గట్టిది. కేకలేస్తున్నాడు దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించండి, మరి బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఇంకా నాలుగో పాయింట్కి వెళ్ళిపోదాం. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడు అని చాలండి. అప్పుడు ఏం చేశాడు యేసయ్య చెప్పాలి. వాడు చేసిన మొదటి పని ఏంటి? విన్నాడు, ఏసఐ గురించి విన్నాడు. పక్కనోడు చెప్తుంటే హే ఇదంతా ఫేక్ లేరా, ఇవన్నీ జరిగేలేరా అనుకోలా గుడ్డోడు, కానీ వినటం వాడికి ఇంట్రెస్ట్. ఫస్ట్ విన్నాడు, రెండవదిగా ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కానీ ప్రార్థన చేస్తున్నాడు, మూడవదిగా ఆటంకాల్లో కూడా వ్యతిరేక పరిస్థితుల్లో కూడా వాడు భక్తి ఆపల. కాబట్టే వెళ్ళిపోతున్న సృష్టికర్త కూడా వాడి కోసం ఆగిపోయాడండి. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టిని శాసించిన వాడు ఆగిపోయాడు. ఈ మూడు పాయింట్స్ మీరు చేయగలిగితే నా ప్రభు నీ కోసం ఆగబోతున్నాడు. ఆయన చూస్తే గాలి ఆగిపోయింది, సముద్రం మిక్కిలి నిమ్మలం అయిపోయింది. ఏసై ఒక వ్యక్తి వైపు చూచి, షానా అనే ఒక వ్యక్తి అంటే 2000 దయ్యాలు బట్టి పీడిస్తున్నాడండి ఒక చోట. ఆడి పేరు శానా, అంటే 2000 నుండి 3000 దయ్యాలని పిలుస్తూ ఉంటారు. అలాంటి వాడు ఒకరిని పీడించేస్తున్నాడు, కొరుక్కుని రక్తం తాగేస్తున్నాడు, తలకి పగల కొట్టేసుకుంటున్నాడు. అలాంటి శానా దగ్గరికి వెళ్ళాడండి ఆయన. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ గజ 2000 దయ్యాలు ఉనికిపోతూ అన్న ఏమన్నా తెలుసా, ఓ సర్వోన్నతుడే దేవుని కుమారుడా మాతో నీకేం పనయ్యా అంటే దయ్యాలు కూడా ఏసైన చూసి వణకాల్సిందే, సృష్టి కూడా ఏసైన చూసి వణకాల్సిందే. అలాంటి గాడ్ ది ఆల్ మైటీ ఒక గుడ్డి భిక్షగాడు ప్రార్థన చేస్తుంటే ఆగిపోయాడంటండి. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి చూసి నీ వాళ్ళు ఆగకపోవచ్చు. ఈరోజు నీ హీన పరిస్థితి చూసి నీ కుటుంబం ఎవరు చేరదీయకపోవచ్చు. నీ కోసం, నా కోసం నా యేసే మనకున్నాడు, ఆయన మన తోడు ఉంటాడు. నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు, తన రిక్త హస్తాలు చాపి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్తనే ఆపేశాడండి ఈడు. ఒక గుడ్డిగోడు కాబోచ్చు, ఏసై ఎలా ఉంటాడో తెలియదు, ఏసై కార్యాలు తెలియదు, కానీ సృష్టికర్త ఆగిపోయాడంతే. ఇప్పుడు సృష్టికర్త ఆగి అంటున్నాడు, వాడిని దగ్గర తీసుకురండి. ఎవరిని ఎవరిని చూడండి ఆ మాట, 10వ అధ్యాయం. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలవుడి అని చెప్పగా, వారు ఆ గుడ్డి వాణ్ణి పిలిచి ధైర్యము తెచ్చుకోను, ఆయన నిన్ను పిలుస్తున్నాడు లెమ్ము అని వాణితో చెప్పిరి. ఆమెన్ హల్లెలూయా. ఏసై పిలిచాడండి. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు రమ్మని. దాని నుండి బయటికి రా, దాని నుండి బయటికి రా, నిన్ను పిలుస్తున్నాడు ఆయన. సృష్టికర్త నీకోసం ఆగిపోతాడు, నీకోసం ఆయన ఎదురు చూస్తాడు. నీ వాళ్ళు ఎవరు నిన్ను కోసం ఎదురు చూడరేమో కానీ నా యేసై నీకోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. నీకోసం నా ప్రభు వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద పాయింట్కి వచ్చేద్దాం. 50వ వచనం. అంతట వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నొద్దకు వచ్చాను. వీడు చేసిన 5వ పాయింట్ ఏంటండి, ఏసై పిలుస్తున్నాడు రారా అనగానే, అవునా ఏసై పిలుస్తున్నాడా అని వెళ్ళిపోయాడు. ఆ మురికి గొడ్డలతో, వాసన కొట్టే గొడ్డలతో వెళ్ళిపోయాడు పాపం. కాదు కాదు, తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేశాడు, విసిరేశాడంతే. అంతటా వాడు దిక్కున లేచి, ఫస్ట్ పాయింట్ ఇది, దాంట్లో 5వ పాయింట్లో ఫస్ట్ మాట ఇది. వాడు ఏం చేశాడు, అంతటా వాడు దిక్కున లేచాడు. అంటే దానికి అర్థమేంటో తెలుసా, అరే ఏసై పిలుస్తున్నాడు రా, త్వరగా రారా అంటే, అరే నా కళ్ళు కనపడవు కదరా, ఎలారా అంత తొందర పెట్టబాకండి రాయి, మరి ఎంత తొందర పెడతారు, అరే కంగారు పెట్టబాకండి రా అని అనలేదు. కానీ దిక్కున లేచాడు వాడు. ఈరోజు నీ పరిస్థితుల్లో నుండి నువ్వు ఆ లేవగలిగితే దేవునికి ఇష్టం లేని ఏదో నీలో ఉన్నాయి, దేవునికి ఇష్టం లేని పాత రోత జీవితముల నుండి దిక్కునలే. దిక్కునెలగటం అంటే నెలకి లెగటమా, సంవత్సరానికి లెగటమా, లేదా ఒక గంటకి లెగటమా, అవు చండి లేగమ్మా, కొంత లేట్ చేశాడు మళ్ళా కూర్చో, మళ్ళా చండి లేగమ్మా,
కొద్దిగండి కూర్చోండి. ఆ చండీరా అది దిక్కున వెళ్ళటం అది. ఎంతసేపు లేచాడు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేచాడు. అంటే చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు, చక్కగా నన్ను చూస్తున్నాడు, చక్కగా ఎవరిన మరి మంచి వయసులో ఉన్నాడు లేచాడండి. వాడు దాదాపు 40 సంవత్సరాలు. అది కూడా వాడిని కొంతమంది తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు, కొంతమంది తీసుకుని వెళ్తున్నారు. అలాంటి ఒక గుడ్డోడు ఇప్పుడు ఏసేమన్నాడు? రా అన్నాడు. అయ్యా కొద్ది వెయిట్ చేయ, వస్తున్నానయ్యా, కొంత ఆగయ్యా, కొంతకాలం ఆగయ్యా అన్నాడా? దిక్కును లాగడం అండి. అలాగా రా అనగానే వాడు దిక్కున లేచి. నెక్స్ట్ పాయింట్, వాడు చేసిన రెండో పాయింట్ ఏంటి? వాడు బట్టను ఏం పారేశాడు? వాడు తన పాత రోత జీవితాన్ని పారేశాడు. అంతే, నేను ఇప్పుడు వేసే దగ్గరికి వెళ్తాను, ఆయన నన్ను పిలుస్తున్నాడు, నాకు ఆయన కొత్త జీవితం ఇస్తాడు. ఎందుకు ఈ పాత బట్టలు ఇసిరేసాడు? అంతే, ఇసిరేసేసే దగ్గరికి వచ్చాడు. ఈరోజు వేసే దగ్గరికి వస్తున్న నీవు ఆ పాత జీవితంతో వస్తున్నావా? ఏమంటే ఒకే గుడ్డ, ఒకే టీషర్టు, ఒక నెల రోజులు దాన్ని ఉతక్కుండా, నీ ఒంటి మీద తీయకుండా. ఆ వ్యక్తి పక్కన ఒక గంట కూర్చోండి చాలు, కూర్చోగలరా? అదే టీషర్టు ఒక నెల మొత్తం వేసాడు, అసలు ఒంటి మీద తీలా. అలాంటి వ్యక్తి నీ పక్కకు వచ్చి కూర్చున్నాడు. మందిరంలో కాదులేండి, ఎక్కడ బయట ఎక్కడో చోట నీ పక్కన కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు అబ్బా భలే వాసన వస్తుంది, అబ్బా అంటారా? అసలు ఒక్క సెకండ్ కూడా ఉండరు, లేచి వెళ్ళిపోతారు ఇంకో చోటకి. అలాంటి పాత బట్టను వాడేం చేశాడు? ఇసిరేశాడు బయటికి. తన పాత జీవితాన్ని ఇసిరి వేసే దగ్గరికి వచ్చాడు. బాప్తిజం అయితే పొందాం కానీ, బొమ్మ అయితే మార్చాం కానీ, అది మాత్రం లోపల ఉన్నది మాత్రం, అది మాత్రం ఇసిరేలా నువ్వు. పాత బొమ్మలన్నీ ఏం చేశారు? వేసేసారు ఎక్కడో, మొత్తానికి అక్కడో ఇసిరేసి వచ్చేసారు పాత బొమ్మలన్నీ. ఇదివరకు ఆ బొమ్మకు మొక్కేవాళ్ళు, ఇప్పుడు ఏసేకి మొక్కుతున్నారు. కానీ బొమ్మ మారింది, కానీ నీ పద్ధతులు మాత్రం వాటిని ఇసిరేమన్నాడు దేవుడు. నీ పద్ధతులు విసిరే. శుక్రవారాలు పాటిస్తారు కొంతమంది, మంగళవారాలు పాటిస్తారు కొంతమంది, ఇంకేముంటాయి, కొన్ని అమావాస్యలు పాటిస్తారు కొంతమంది, పౌర్ణమిలు పాటిస్తారు కొంతమంది. ఇలాగా లోక పద్ధతులన్నీ పాటిస్తారు. మారిందైతే బొమ్మే, కానీ పద్ధతులు మాత్రం ప్రభు అంటున్నాడు వాటి ఇసిరేసిరా, నీకు నేను అద్భుతం చేస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. విసిరేయడం నీకు ఇష్టమైతే, లేదు ఉంచుకోండి, లోపల ఉంచుకోండి. ఆయన ఏమంటే, పక్కనోళ్ళు నెల రోజులు స్నానం చేయబోతేనే నేనేమన్నాను, పక్కన ఒక గంట కూర్చోమన్నా, కూర్చోగలరా? కూర్చోలేరు. కానీ ఎన్నో సంవత్సరాల నుండి దాచుకున్న జోబులు, ఏ ఎక్కడికి వెళ్ళేది? ఆ వెనకాల జోబులు ఒకటి, ఈ వెనకాల జోబులు ఒకటి, ఈ ముందు జోబులు ఒకటి, ఈ పక్క జోబులు ఒకటి, సీక్రెట్ జోబులు కొన్ని ఉంటాయి దాంట్లో కొన్ని, మళ్ళీ చొక్కా జేబుల్లో ఇంకా కొన్ని సీక్రెట్లు దాంట్లో కొన్ని, ఇలా సీక్రెట్ సీక్రెట్ సీక్రెట్లు అన్నింటినీ దాచుకున్నాం. అందుకే కార్యాలు చూడలేకపోతున్నాం. ప్రభు అన్నాడు దాన్ని విడిచిపెట్టరా. వాడు దిక్కున లేచాడు, పట్టను పారవేశాడు. అంటే పాత రోత జీవితం మొత్తం ఏం చేశాడు? ఇసిరేశాడు. అంతే, అంటే పారేశాడు అంటే అక్కడ మళ్ళీ తెచ్చుకుంటాం, మళ్ళీ ఇసిరేశాడు ఎక్కడో. ఇసిరేయడం అంటే అసలు ఇంకా అది ఎక్కడ ఉందో కూడా నీకు తెలియదు, ఇసురు కొట్టేశాడు. ఇంకా ఇసిరేసి వచ్చాడంటే వేసేసాడు ఇదికి. అప్పుడు ఆడు అంటున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మళ్ళీ అది మనం తెలుసుకుందాం. ఈరోజు నీ జీవితంలో కార్యం జరగాలంటే నీ పద్ధతులను ఏం చేయాలి? పారేయాలి కదా, ఇసిరేయాలని చెప్పండి, చెప్పాలి. ఏం చేయాలి? కొంతమంది కూర్చున్న వాళ్ళు అవి పాటిస్తున్నారు. లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోకంలో ఆలీలు చెప్పే పాటించొద్దు. అవి నీకు నష్టాలకి దారితీస్తాయి, జాగ్రత్త. అవి నీకు నష్టాలు దారితీస్తాయి, జాగ్రత్త. లోక పద్ధతులు, అమావాస్యలు, పౌర్ణమీలు, ఇంకేంటి మంగళవారాలు, శుక్రవారాలు, ఇంకేంటి మంచి రోజులు అంట, ఇలా రకరకాలు చాలా ఉన్నాయండి. ఇవన్నీ పాటించొద్దు. క్రైస్తవుడు చేయొచ్చా ఇలాంటి పనులు? మనకు అన్ని రోజులు మంచి రోజులే, మనకు అన్ని రోజులు మంచి రోజులే. ఆమెన్, హల్లెలూయా. మనిషిని ఆరో రోజు చేశాడు ఆయన, కరెక్టే. పక్షి ఇప్పుడు మొదటి రోజు సృష్టిని చేశాడు. ఇప్పుడు మొదటి రోజు సృష్టి వద్దులే, మనిషిని చేద్దాం అనుకున్నాడు ఆయన. మొదటి రోజు ఏంటో కలిసి రాలా? కాదు కాదు, ఆయన అన్ని రోజులు, మీరు చూస్తే అన్ని రోజులు, 7 రోజులు మంచి రోజులే మనకి. అంటే అన్ని రోజులు ఈ సంవత్సరంలో 365 రోజులు, 66 రోజులు మనకేంటి? అన్ని మంచి రోజులు. మనం మంచిగా ఉంటే రోజులన్నీ మనకు మంచిగానే ఉంటాయి. అర్థమవుతుంది అనుకుంటున్నా? ముందు మనం మంచిగా ఉండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, ముందు మనం మారిపోవాలి, అప్పుడు పరిస్థితులన్నీ ఏమైపోతాయి? మనం మారకుండా పద్ధతులు మార్చి, రోజులు మార్చి, అయ్యి మంచి కాదు, ఈ మంచిగా అనుకోవటం వల్ల నీకు అన్ని నష్టమే అంటాను నేను. కాబట్టి ఆ లోక పద్ధతులు, ఆచారాలు ఏం చేయాలి ఈరోజు?
ఏం చేయాలి ఈరోజు? ఇసిరేల్ అంతే ఈరోజు నుండి, ఇసిరేద్దాం ఈరోజు నుండి. ఎంతమంది ఇసిరేటా సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి? ఇసిరేటాకి ఈ రాత్రి నీకు సిద్ధంగా ఉంటే కార్యం చేయబోతున్నాడు ఆయన ఈరోజు నుండి. ఆమేన్, హల్లెలూయా. ఇసిరేద్దాం ఈరోజు నుండి. వాడు అదే చేశాడండి. ఏసై పిలుస్తున్నాడు రారా అంటే అంతట వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసుని వద్దకు వచ్చాను. నెక్స్ట్ పాయింట్, నేను ముగింపులోకి వచ్చేస్తున్నా. ఇంకొక రెండు మాటలు, యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాణ్ణి అడగగా. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఏసై వల్ల నువ్వేం పొందాలని వచ్చావు ఎక్కడికి? ఏసై వల్ల ఏం కావాలని వచ్చావు ఎక్కడికి? ఏసై దగ్గరికి వచ్చిన నీవు ఏం పొందాలని వచ్చావు ఎక్కడికి? ఏదోటి ఇచ్చేయమనండి అని అందమా? ఏదోటి ఇచ్చేస్తాడంట అని అంటారా? కాదు కాదు, ఏదో కావాలి అన్న అడుగుతుంది. అయ్యా నీ దాసురాలైనా నాకు ఒక్క మగబడిన దయచే అయ్యా. ఎంతమంది అడిగింది? అయ్యా నీ దాసురాలైనా నాకు ఒక్క మగబడిన దయచే అయ్యా అని అన్న స్పెసిఫిక్గా అడిగినట్లుగా ఏదో మీకు ఏదో కావాలి అందుకే వచ్చారు ఇక్కడికి. అవునా కాదా? కూర్చుని వాళ్ళందరికీ ఏదో ఒక కోరిక, ఏదో ఒక బాధ తినేస్తుంది, దాని నుండి బయటపడాలని వచ్చారు ఇక్కడికి. బిడ్డల భవిష్యత్తు గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కుటుంబ పరిస్థితులు, అప్పులు, ఇలాంటివి చాలా చాలా ఇబ్బందులతో వచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏం పొందాలనుకుంటున్నావు నా దగ్గర నుండి? ఏసయ్యకి చేతికి ఏమి లేదు, ఎముక లేదు, నీకు ఏది కావాలో ప్లెంటీ ఆఫ్ ఇస్తాడు నా దేవుడు. లెక్క పెట్టలేనని ఇస్తాడు దేవుడు. అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాను నేను, ఒక్క చేప కూడా నేను, ఒక్క చేప ఏంటయ్యా నువ్వు లోతుకు నడిపించి వలే అన్నాడు అంతే. ఇప్పుడు ఆ వల తీయటానికి కూడా ఆయన బలం సాలట్లా. ఇప్పుడు వల ఎట్టగాలకు తీశాడు, దోనిలో మొత్తం పోశాడు, ఇప్పుడు ఆ దోని కూడా సరిపోలేదు, పక్కది ఇంకొక దోని పిలిచాడు, అంటే రెండు దోని నిండిపోయినని చేపలు ఇచ్చాడు దేవుడు. ఒక్క చేప అడిగాడు అంతే రెండు దోని నిండిపోయినని చేపలు ఇచ్చాడు దేవుడు. అంటే నా దేవుడు చేస్తే ఇలాంటి సమృద్ధినిస్తాడు దేవుడు. ఊహించు వాటన్నిటికంటే, నువ్వు అడుగు వాటన్నిటికంటే అత్యధికమగ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. కావాలా కావాలా దేవుడి నుండి పొందాలనుకుంటున్నారా ఈరోజు? అన్ని కార్యాలు చేయబోతున్నాడు నేను ఇంట్లో. ఇంతకాలం ఎన్నో కార్యాలు చేసిన దేవుడు, ఇంకా నీ ముందు వైట్ ఫ్యూచర్ ఉంది, అప్పుడు ఇంకా ఎన్నో కార్యాలు చేయబోతున్నాడు. ఏమైనా ఒక మాట ఏదో డౌట్ వస్తుంది, ఏదైనా ఏమైనా కార్యాలు చేశాడా దేవుడు ఈ 2019 ఈ నవంబర్ నెల ఈ తారీఖున వరకు దేవుడు ఎన్ని కార్యాలు చేశారు? ఒకటా, రెండా, లేదా మూడా? చాలా చాలా, లెక్క పెట్టడానికి కూడా సరిపోవు అన్ని కార్యాలు చేశాడు దేవుడు. హల్లెలూయా. మరి ఇంకా చేయగలడా? మరి ఎంతమందికి అన్ని చేశాడు కదండి, ఇంకా పాపం ఏముంటాయండి ఆయన దగ్గర? మరి మీ మొక్కల తోట అలాగే ఉన్నాయి, మరి పాపం ఏం చేయగలడండి అన్నట్టుగా ఉంది. చేయగలడా ఆయన? చేస్తాడు, ఇంకెన్నో చేయగలడు. నీ కొరకు దాచిపెట్టిన మేలు, నీ కొరకు సిద్ధపరిచిన ఉంచిన మేలు, అవి ఎంతో గొప్పవి, ఎంతో గొప్పవి. గొప్ప గొప్ప మేలులు నా ఏసయ్యా నీకోసం దాచిపెట్టి ఉంచాడు. అది నీకు ఇవ్వబోతున్నాడు త్వరలో, అది చేత్తో నువ్వు అనుభవించబోతున్నావు. అది నువ్వు చేత్తో పట్టుకొని నీ కళ్ళారను చూచి నువ్వేమనబోతున్నావు తెలుసా? దీనికోసమేనండి పాస్టర్ గారు, దీనికోసమేనండి ఇంతకాలం నేను ఎదురు చూచింది, నా ఏసయ్య కార్యం చేశాడండి. అది సాక్ష్యం నువ్వు చెప్పబోతున్నావు, కొట్టు బిగ్గరగా చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం నీ ఎదురు చూపులో, దేనికోసం నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నావో, ఏది జరగాలని నువ్వు ఆశపడుతున్నావో, అది త్వరలో నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. భర్త మారాలని కొంతమంది అనుకుంటున్నారు, నీ భర్త నీకన్నా ముందు చక్కడ కూర్చోబోతున్నాడు. పిల్లలు మారాలని కొంతమంది ఆశపడుతున్నారు, పిల్లలు కూడా దేవుడు మార్చబోతున్నాడు. అప్పులు తీరాలని అనుకుంటున్నారు, అప్పులు కూడా తీర్చబోతున్నాడు దేవుడు. పరిస్థితులు మార్చబోతున్నాడు దేవుడు. నిన్ను దేవుడు ఒక స్థాయిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అన్ని మేలులు చేయబోతున్నాడు నిన్న దేవుడు. ఏ ఇటు దగ్గరికి వచ్చి అన్నాడు, యేసు అడుగుతున్నాడు, అరే నేను నీకేమి చేయగోరవలను అని వాని అడగగా. అయ్యా నీకు అన్నీ తెలుసు కదే అన్నాడా? అప్పుడు ఆ గుడ్డోడు ఏమంటున్నాడు? బోధకుడా నాకు దృష్టి, నాకు చూపు లేదయ్యా, చూపు కలగజేయి. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసు? ఇదే లాస్ట్ పాయింట్. అందుకు యేసు, నువ్వు వెళ్ళు అని ఒక మాట నువ్వు వెళ్ళు అన్నాడు. ఏదైనా కళ్ళమే చేసి హూమ్ ఫటక్ అన్నాడు ఏమన్నా? కానీ ఇప్పుడు అనేస్తున్నారు చాలామంది, హోమ్ ఫటక్ అంటున్నారు కొంతమంది. ఫటక్కు ఫిటక్లు వాళ్ళు ఏమన్నారు? అక్కడ ఏం అనలేదు కానీ, అరే నువ్వు ముందు వెళ్ళరా ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి, అంటే అప్పుడు ఇంకా అద్భుతం చేయలేదు కానీ ప్రభు అంటున్నాడు నువ్వు వెళ్ళరా. నీ నువ్వు నా దగ్గరికి వచ్చిన నీవు ఎంత విశ్వాసం నీలో ఉందో ఆ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిద్ది అన్నాడు ఆయన. ఇప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? సరే ఏసై చెప్పాడు కదా, దారిలో నడుచుకుంటూ గుడ్డోడు ఎలా నడుస్తాడు? టీవీగా నడుస్తాడా? ఆహా
ఇలా ఇలా చూసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలో వెంటనే వాడి కళ్ళు తెరవబడినాయి. హల్లెలూయా. గుడ్డోడుగా ఇలా ఇలా చూసుకుంటూ వెళ్తున్న సమయంలో వాడి కళ్ళు ఎమ్మటే తెరవబడినాయి. ఇప్పుడు వాడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఊహించండి, ఒక్కసారి ఎలాగుంటుందో ఒకసారి ఊహించండి, ఎలాగుండదో ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆఖరి మాట, నువ్వు వెళ్ళెక్కడి నుండి ఎలా వెళ్తావు తెలుసా? విశ్వాసం తెలు. ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి? దైవ సన్నిధికి వచ్చిన నీవు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? దేవుడు చెప్పాడు విశ్వాసంతో వెళ్ళమన్నాడు. ఈరోజు నేను పొందబోతున్నాను, విశ్వాసంతో వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఆ కార్యం చూస్తావంతే. నువ్వు ఇంటికి ఇంట్లో అడుగు పెట్టక మునిపే ఒక ఫోన్ కాల్ చేయబోతున్నావు. ఆమెన్, హల్లెలూయా. వాడింకా పొందలా దృష్టి. గుడ్డోడుగానే వెళ్తున్నాడు, వెళ్ళమన్నాడు కదా, గుడ్డోడుగానే వెళ్తున్నాడు. వెళ్ళే వెళ్ళే పరిస్థితుల్లో కళ్ళు తెరవబడిన వాడి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆఖరి పాయింట్, వాళ్ళు ఉన్నది విశ్వాసం, వాళ్ళు ఉంది. ఈరోజు నీలో ఉందా విశ్వాసం? నీ విశ్వాసమే నేను స్వస్థపరచును. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట, విశ్వాసులు మనం పిలుచుకునే మనకి మరి అది లేదే. మనకి ఉపవాస ప్రార్థనలో 3 రోజులు కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థనలు ముగించిన తర్వాత సిస్టర్ దగ్గరికి, సిస్టర్ నమ్మ అన్ని కోసం ప్రార్థన చేయండి, కొద్ది నా అప్పులు తీరాలని ప్రార్థన చేయండి, అంతేమీ లేదు విశ్వాసం. మరి ఎంతవరకు ఏం ప్రార్థన చేసావు అది పొందుతాననే ఆ విశ్వాసం మనకేమీ లేదు. లేదు, పొందుతానే విశ్వాసం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యం ప్రార్థన చేసే మనకు పొందుతాన విశ్వాసం మనలో ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. అంటే వీళ్ళ నుంచి మనం నేర్చుకున్న 6 పాయింట్స్ నేను చెప్పాను. మొదటి మాట, వాడొక భిక్షగాడు కావచ్చు, వాడెందుకు పనికి రానోడు కావచ్చు, కానీ వాడికి దేవుడు చూపునిచ్చాడు. కారణం ఏంటి? మొదటి పాయింట్, వాడు విన్నాడు మొదటిగా. రెండవదిగా, ప్రార్థన చేయడం తెలియకపోయినా చేత కాకపోయినా వాడు ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. మూడవదిగా, ఎంతమంది వాడి ప్రార్థన ఆపాలని ట్రై చేసినా, ఎంతమంది వాడు ఆటంకపరిచినా వీడు మాత్రం ఆటంకాల్లో భక్తి చేస్తానే వచ్చాడు. అది మూడవది. నాలుగవదిగా, ఏసై అన్నాడు అరే నువ్వు రారా అన్నాడు. ఇప్పుడు వాడు ఎలాగున్నాడు అలాగే వచ్చాడు. కాదు కాదు, వాడు దిక్కున లేచి తన బట్టను పారవేసి అప్పుడు వచ్చాడు ఏసై దగ్గరికి. నెక్స్ట్ పాయింట్, ఐదో మాట. ఇప్పుడు ఏసై వాడిని అడుగుతున్నాడు ఏం కావాలరా అని. అయ్యా ఏదోటిచ్చే అనలేదు, కానీ స్పెసిఫిక్గా చెప్తున్నాడు, ప్రభువ నాకు చూపు ప్రసాదించాయ. 6వ మాట, ప్రభు అన్నాడు నువ్వు వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను. ఇప్పుడు వాడు వెళుతుండగా, వాడు విశ్వాసంతో వెళుతుండగా వాడు చూపు పొందాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ 6 మీకు చేయటం ఇష్టమైతే ఆ ఒక్క విషయం, ఏదైతే హార్డ్ టాస్క్ నీ ముందుందో ఆ ఒక్కటి దేవుడు చేయబోతున్నాడు. ఎంతవరకు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి వచ్చావు ఇక్కడికి, ఇంకెవ్వరి వల్ల కాదురా, ఏసై వల్ల తప్ప ఇంక దే ఎవ్వరి వల్ల కాదురా అని వచ్చావు ఇక్కడికి. ఇప్పుడు ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 6 విషయాలు మీరు చేస్తాయికి సిద్ధమైతే. ఆమెన్, హల్లెలూయా. కావండి, గుడ్డోడు చూస్తున్నాడండి పుట్టుకు నుండి కళ్ళు లేనాడు. అసలు ఇప్పటికీ లేదు కదా ట్రీట్మెంట్, ఇంత మరి పాలిష్డ్, ఇంత మరి టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఓ మాట చెప్పన, నీ తలకాయ తీసి ఇంకో తలకాయ పెట్టేయగలరు? ఆ టెక్నాలజీ వచ్చిందండి, ఫారెన్ కంట్రీస్లో ఉంది. బతికున్న ఒక మనిషి తలకాయ తీసి ఇంకొక మనిషి తలకాయ పెడుతున్నారు, ఆ తలకాయతో వాడు జీవిస్తున్నాడు. కావాలని మీరు నెట్లో కొట్టండి, వస్తుంది. ఈ ఇదంతా ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. చూశారు? ఇదేనా చూసారా? ఒక వ్యక్తి బతుకున్న ఒక వ్యక్తిని గుండె తీసి ఇంకో గుండె మార్చేస్తున్నారు, వాడు మళ్ళీ బతుకుతున్నాడు. ఇంత టెక్నాలజీ వచ్చి కళ్ళు లేకుండా ఒక కన్ను పెట్టగలరా చెప్పండి? ఇంత టెక్నాలజీలో ఒక కన్ను లేకుండా ఒక కన్ను పెట్టగలరు, కానీ ఆ కన్ను ద్వారా చూడటం అంటే. ఇంత టెక్నాలజీ ఉన్నా, ఇంత డబ్బు ఉన్నా, ప్రపంచంలో ఏ డాక్టరు చేయలేడు, కానీ నా ఏసై చేశాడు. నా ఏసై వల్ల అయింది. ఆమెన్, హల్లెలూయా. ఎవరి వల్ల అవ్వనిది ఈ రాత్రి నా ఏసై నీ లైఫ్లో చేయబోతున్నాడు. ఎవరి వల్ల కానిది నా ఏసై ఈ రాత్రి చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో నా ఏసయ్య జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచండి. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ఉపవాసకుడికిలో ఎంతో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడారు. నిజమేనయ్యా, ఒక గురుడ్డివాడు చూస్తున్నాడు, దానికి గల కారణాలు మేము విన్నాం. నువ్వెంత గొప్ప దేవుడవయ్యా, శపితమైన ఒక ఎరుకో పట్టణానికి నడుచుకుంటూ వెళ్ళావు తండ్రి.
ఆ పట్టణానికి వెళ్ళటానికి కూడా ఎవరు ఇష్టపడరు కదయ్యా. కానీ ఆ పట్టణం కోసం, ఆ పట్టణంలో ఒక వ్యక్తిని బాగు చేయటం కోసం నువ్వు అరికో పట్టణానికి వెళ్ళావు తండ్రి. ఈరోజు ప్రభువా, ఎవరు ఇష్టపడని నన్ను, ఏమి చేత కానీ నన్ను నా కోసం ఈరోజు ఇక్కడికి వచ్చావయ్యా, నన్ను బాగు చేయడానికి వచ్చావయ్యా, నా జీవితంలో కార్యం చేయడానికి వచ్చావు. నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. భర్తీ మహిళల నుండి 6 విషయాలు మనం నేర్చుకున్నాం. అటు వాక్యానుసారమైన జీవితం నాకు అనుగ్రహించయ్యా. మనం ప్రార్థన చేద్దాం. మనం స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.